శ్రీగురుభ్యో నమ కర్కటే పూర్వ విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం గోదాదేవికి వ్రతం ప్రారంభించిన రోజే అంతా కృష్ణమయంగా భావించింది ఆ రోజే అనుకుంది నా మనస్సరసి చూడ భావంబు నాది కాదు అనుకో అసలు తన మనస్సును చూస్తే తన మనస్సులో భావాలు తనవి కాదు తాను తాను కాదు అసలు తనన్నదే లేకుండా అయిపోయినటువంటి స్థితి అప్పటికే వ్రత ప్రారంభ సమయానికే గోదాదేవికి వ్రత ఫలం అనుభూతం కావడం మొదలైంది భక్తిలోనూ అందులోనూ మధుర భక్తిలోనూ ఉండే సౌలభ్యం ఇదే మిగిలినటువంటి మార్గాల్లో చేసినటువంటి సాధన పూర్తి అయిన తరువాత ఫలితం లభిస్తుంది కానీ భక్తిలో ప్రారంభం నుంచి ఆనందం ఉంటుంది మధుర భక్తిలో అసలు ఫలిస్తే తప్ప ప్రారంభమే ఉండదు కనుక అప్పటికీ గోదాదేవికి అసలు తానంటూ లేదని తన మనసంతా భగవకృష్ణమయంగా మారిపోయిందన్న భావన కలిగింది అటువంటి భావనలో ఉండి చెల్లుల్ని పిలుస్తూ ఏమంటుందంటే మనం స్నానవ్రతానికి బయలుదేరి స్నానం చేస్తూ త్రివిక్రమత్వంతో పెరిగి మూడు లోకాలు కొలిచినటువంటి వామనుణ్ణి స్మరిస్తూ పాడుతూ చేసినట్టయితే స్నానం నెల మూడు వానలు కురిసి ఈతి బాధలు తొలగుతాయి దానికి ఫలితంగా ఏం జరుగుతుందంటే వరి చేలు చాలా చక్కగా బాగా ఎదిగి కంకుల బరువుకి ఆగలేక వంగి తలలుపుతూ ఉంటాయి ఆ వరి చేలల్లో కింద మళ్ళల్లో ఉన్నటువంటి మడిలో ఉన్నటువంటి నీళ్లల్లో కలువలు చాలా అందంగా వికసించి ఉంటాయి ఆ కలువ పూల మీద ఎగురుతూ తుళ్ళుతూ చేపలు కనపడుతూ ఉంటాయి అంతేకాదు అక్కడే ఇంత పంట ఉండడంతో ఆవులు అద్భుతంగా పాలనిస్తూ ఉంటాయి ఎట్లాగంటే వాటికున్న సిరాలున్న ఏ పొదుగులు చాలా గట్టిగా పాలతో నిండిపోయి ఉంటాయి చాలా బలిష్ఠులైనటువంటి గోపకులు వెళ్ళి పాలు తీయడానికి కూర్చుని తీస్తూ ఉంటే పాలధారలను కుండలంతా నింపేస్తూ ఉంటాయి కుండలు నిండిపోయి అంటే పాలు తీయడానికి ఎన్ని కుండలు పట్టుకెడితే అన్ని కుండలు నిండిపోయి ఇంకా ధారలు స్రవిస్తూనే ఉంటాయి అటువంటి క్షేమం లోకానికి కలుగుతుంది కనుక మనం త్రివిక్రముడైనటువంటి ఆ వామనమూర్తిని స్మరించుకుంటూ కీర్తించుకుంటూ ఈనాటి స్నానం చేద్దాము అని చెల్లుని మేలుకొల్పుతుంది గోదాదేవి ఇక్కడ చాలా చమత్కారంగా చెప్తుంది త్రివిక్రముడు గనక నెల మూడు వానలు పడతాయి అంటే త్రివిక్రముడు అంటే మూడు రకాలుగా విక్రమించిన వాడు నెల మూడు వానలు అంటే రెండు రకాల అర్థాలు చెప్తూ ఉంటారండి ప్రతి నెల మూడు వానలు పడతాయని అంటే శీతాకాలంలోనూ మూడు వానలు పడి వేసవికాలంలో కూడా మూడే వానలు పడినట్టయితే వర్షాకాలంలో కూడా మూడే వానలు పడినట్టయితే అది మంచిదా కాదండి దీనికి మరొక అర్థం ఉంది మూడు నెలల పాటు కావలసినంత వర్షం కురుస్తుంది వేసవికాలం ఎండలుంటాయి శీతకాలంలో చలి ఉంటుంది ఇలా కాలానుగుణంగా ఉంటుంది అని అర్థం చెప్తారు ఏది ఏమైనా నెలమూడు వానలు అనేది మనకి ఒక నానుడిగా లోకంలో ఉంది ఇలాంటి వానలు పడడానికి త్రివిక్రముణ్ణి ప్రార్థించటం కారణమవుతుంది ఈ త్రివిక్రముణ్ణి ఎందుకు ప్రార్థించాలంటే ఈయన చాలా దయామయుడు దయామయుడంటే మనం ఎవరిదన్నా ఏదన్నా కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం అయ్యా నాకు ఇవ్వండి అని యాచిస్తాం అలా యాచించటానికి తనని తాను తక్కువ చేసుకోవాలి ఈ సృష్టినంతా కల్పన చేసి దీని మీద ఆధిపత్యం కలిగినటువంటి విశ్వవ్యాపి అయినటువంటి విష్ణువు తానే అడగడానికి వామనుడై చిన్నవాడై వెళ్ళాడు అంటే భక్తుల్ని ఉద్ధరించటానికి భగవంతుడు ఎంత చిన్న రూపాన్నైనా ధరిస్తాడు అదేమిటండి బలిచక్రవర్తిని ఆయన పాతాళానికి వెళ్ళేట్టు అణిచివేశాడు కానీ అనుగ్రహించాడా అని సందేహం రావచ్చు అనుగ్రహించటానికే వచ్చాడు బలిచక్రవర్తి విష్ణుభక్తుడు ఎంత విష్ణుభక్తుడైనా ఎంతో అంతో ఆయనలో రాక్షస గుణాలు ఉన్నాయి సహజ లక్షణాలు ఉంటాయి కదా ఆ గుణం కారణంగా రాక్షసులకి సహజమైనటువంటి ఎప్పుడూ సహజాతంగా వచ్చే కోరిక ఇంద్ర పదవిని అధిష్టించాలి అని అదే పని చేశాడు సింహాసనం మీద కూర్చుంటే సరిపోలేదు ఇంద్రుణ్ణి దేవతల్ని స్వర్గం నుంచి తరిమేసి కష్టపెట్టాడు తన భక్తుడిలాంటి చెడ్డ పని చేశాడే అన్న బాధ కొద్దీ ఆ ఒక్క చెడ్డ గుణాన్ని పోగొడితే అతడు అద్భుతమైనటువంటి సత్పురుషుడవుతాడు అనే ఉద్దేశంతో వచ్చి అతణ్ణి మూడు అడుగులు అడిగాడు త్రిపాదం అన్నాడు పదం అనేటటువంటి పదానికి అడుగు అనే అర్థంతో పాటుగా మాట అనే అర్థం ఉంది మూడు మాటలు అడిగాడు మూడు కోరికలు కోరాడు ఏమిటవి అహంకారము మమకారము అవిద్య అనే మూడింటిని నాకు ఇచ్చేవయ్యా అన్నాడు భగవంతుణ్ణి అనుగ్రహించమని మనం అడుగుతాం నా అహంకారం పోగొట్టవయ్యా నా మమకారం తీసేవయ్యా నాకున్న విద్య పోగొట్టి నాకు సద్విద్య ఏదైతే ఉందో దాన్ని ప్రసాదించవయ్యా అని భగవంతుని మనం ప్రార్థిస్తే భగవంతుడు ఎంతటి అనుగ్రహస్వరూపుడు దయాస్వరూపుడు అంటే బలిచక్రవర్తి దగ్గరికి తానే వెళ్ళి ఆ మూడు నాకు ఇచ్చే నేను ఉద్ధరిస్తానన్నాడు ఈ విధంగా అతడిలో ఉన్న మూడే మూడు దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాను స్వీకరించి అడిగి స్వీకరించి అతన్ని పాతాళలోకానికి అధిపతిగా చేశాడు బలిచక్రవర్తిని సంహరించలేదు తన భక్తుడైన వాడు తప్పు చేస్తే పొరపాటుని సరిదిద్ది అతడికి ఉత్తమగతులు ప్రసాదించడమే మనకి వామనావతార ఘట్టంలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇటువంటి పనే గోపికలు కాచ్చాయిని వ్రతం చేస్తూ వివస్త్రలై నగ్నంగా నదిలో స్నానం చేస్తుంటే చీరలు అపహరించడం అనేటటువంటి ఒకనొక కృత్యం ద్వారా వారిని కూడా అనుగ్రహించాడు ఈ అనుగ్రహం అన్నది పరమాత్ముడు ఎలా చేస్తాడు అన్నదానికి వామనావతారం అద్భుతమైనటువంటి ఘట్టంగా మనకి విశేషాలు తెలియజెప్తూ ఉంటుంది అంటే విశ్వవ్యాపి అయిన వాడు భక్త సంరక్షణ కోసం చిన్నవాడుగా వామనుడై దిగి వస్తాడు ఒదిగిపోతాడు అవసరమైతే ఎదిగిపోతాడు కనుక అటువంటి వాడిని ప్రార్థిస్తే ఏం జరుగుతుంది మనకి కావలసినన్ని పంటలు పండుతాయి దానికి కావలసినటువంటి వర్షాలు పడతాయి అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది ఇక్కడ గోవుల్ని గురించి ప్రత్యేకంగా గోదాదేవి స్మరించింది గోవులు పాలని వర్షిస్తాయని చెప్పింది ఎందుకు అంటే ఆవులని ఆచార్య పురుషులతో శ్రీవైష్ణవంలో సంకేతించి చెప్పడం ఉంది విశిష్టాద్వైత సంప్రదాయంలో గురువుల్ని గోవులుగా చెప్తారు అంటే గడ్డితిని కూడా గోవు చక్కని పాలనిస్తుంది మనం గడ్డి తిని శరీరానికి బలాన్ని పెంచుకోలేం కానీ పాలు తాగితే ఎటువంటి దోష అందులోనూ ఆవు పాలు ఎటువంటి దోషం లేనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి అదేవిధంగా గురువు అనేకమైనటువంటి గ్రంథాలను చదివి ఎన్నో సాధనలు చేసి వాటి సారమంతా శిష్యుడికి గోక్షీరంలాగా అందిస్తూ ఉంటాడు గనక గురువుల్ని గోవులతో పోలుస్తారు ఎవరైతే దూడలుగా గురువు దగ్గరికి చేరతారో వారికి అంతులేనటువంటి జ్ఞానము అనేటటువంటి క్షీరాన్ని ప్రసాదించటం జరుగుతుంది ఈ జ్ఞాన క్షీరాన్ని గోవులు ప్రసాదించాలంటే వారికి త్రివిక్రముని యొక్క అనుగ్రహం ఉండాలి ఆ త్రివిక్రముడు అనేటటువంటి మేఘం వర్షిస్తే చక్కని జ్ఞానమనే పచ్చిక పండితే ఆవులు వాటిని గ్రహించి తమ భక్తులకి లేక శిష్యులకి చక్కనైనటువంటి జ్ఞానము అనే క్షీరాన్ని ప్రసాదించడం జరుగుతుంది కనుక మనం త్రివిక్రముణ్ణి ప్రార్థిద్దాం దీనివల్ల ఏం జరుగుతోందంటే అటు పంటలున్నాయి ఇటు పాడి ఉంది పాడి పంట రెండు ఉన్నదే ఐశ్వర్యానికి సంకేతం మనకి భౌతికమైనటువంటి ఇతర వస్తువులు ఎన్ని ఉన్నా అనుభవానికి వచ్చేవి కాదు మానవుడు బతకడానికి ప్రధానంగా కావాల్సింది పాడి పంట ఈ రెండు ప్రసాదించడం జరుగుతోంది పాడి పంట ఉంటాయంటే సరిపోతుంది కదా కానీ అనలేదు ఏమన్నది అంటే వరిచేలని వర్ణించింది కలువపూలను వర్ణించింది తుళ్ళి పడుతూ ఎగురుతూ ఉన్నటువంటి చేపలని వర్ణించింది అక్కడే తిరిగే బాతుల్ని కూడా వర్ణిస్తుంది ఏమిటి అంటే ప్రకృతికి పరమాత్ముడికి భేదం లేదు ప్రకృతిలో పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని చూస్తుంది పరమాత్ములో ప్రకృతి యొక్క స్వరూపాన్ని దర్శిస్తూ ఉంది ఈ రెండింటి మధ్య అభేదాన్ని దర్శించినటువంటి భూజాత మన గోదమ్మ ఆ తల్లికి నమస్కరిస్తూ తటి వీరితటి కృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరస్సిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయా సృజిని గళితం యా బాత్ భుంక్ గోదాస్మ ఇదమిదం భూయ ఏవాస్ భూయ స్వస్తి